విశాఖ గాజువాక సమీపంలోని అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య మచిలీపట్నానికి చెందిన కావ్య చిక్కుకుపోవడం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో ఉన్న కావ్యను గుర్తించిన స్థానికులు అతి కష్టం మీద డోలీల సహాయంతో బయటకు తీశారు. భీమవరానికి చెందిన వర్మరాజుతో కలిసి బీచ్ కు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండపై కావ్య వర్మరాజు ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు. పగలు విశాఖలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపై నిద్రిస్తున్నట్టు గుర్తించారు. అయితే ఘటన తర్వాత కావ్యతో వచ్చిన వర్మరాజు పరారయ్యాడు. అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు బంగారం తీసుకుని పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. విశాఖ గాజువాక సమీపంలోని అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య మచిలీపట్నానికి చెందిన కావ్య చిక్కుకుపోవడం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో ఉన్న కావ్యను గుర్తించిన స్థానికులు అతి కష్టం మీద డోలీల సహాయంతో బయటకు తీశారు. భీమవరానికి చెందిన వర్మరాజుతో కలిసి బీచ్కు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండపై కావ్య వర్మరాజు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పగలు విశాఖలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపై నిద్రిస్తున్నట్టు గుర్తించారు. అయితే ఘటన తర్వాత కావ్యతో వచ్చిన వర్మరాజు పరారయ్యాడు. అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు బంగారం తీసుకుని పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. విశాఖ గాజువాక సమీపంలోని అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య మచిలీపట్నానికి చెందిన కావ్య చిక్కుకుపోవటం కలకలం రేపింది. అపస్మారక స్థితిలో ఉన్న కావ్యను గుర్తించిన స్థానికులు అతి కష్టం మీద డోలీల సహాయంతో బయటకు తీశారు. భీమవరానికి చెందిన వర్మరాజుతో కలిసి బీచ్కు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండపై కావ్య వర్మరాజు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పగలు విశాఖలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపై నిద్రిస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ ఘటన తర్వాత కావ్యతో వచ్చిన వర్మరాజు పరారయ్యాడు. అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు బంగారం తీసుకుని పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. విశాఖలోని గాజువాక పరిధిలో అప్పుకొండ పరిసర ప్రాంతాల్లో ఒక కొండ ప్రాంతంలో ఒక యువతి ఆ కొండల మధ్య ఇరుక్కొని అనుమానాస్పదంగా బయటపడింది. ప్రస్తుతం ఆమెను విశాఖ కేజీహెచ్కి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇదేం జరిగింది ఏంటనేది ప్రస్తుతం ఆ యువతి ఉంది, అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ అసలు జరిగి మాట్లాడి ఒకసారి ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందని. అమ్మ ఏం జరిగిందమ్మా అసలు? అంటే అక్కడ కొండ మీదకి వెళ్ళి తను ఫోన్ మాట్లాడుతుంది, నేను చూద్దామని చెప్పి ఎడ్జికి వెళ్ళాను, కాల్ జారి పడిపోయాను. మాది మచిలీపట్నం అండి. అంటే ఇంట్లో నుంచి వచ్చేసామండి. అంటే భీమవరం వాళ్ళది, రిలయన్స్ మార్ట్ లో భీమవరం లో వర్క్ చేస్తాడు. అంటే వేరే ఊరు వెళ్తున్నప్పుడు పరిచయం అయ్యాను. ఇంకా అట్లా కాల్ జారి రాళ్ళలో పడిపోయాను. నా అంతట నేనే పడిపోయాను. పడిపోతే సండే పడిపోయాను,
ఇంకా మండే బయటకు వచ్చి తనేమో అంబులెన్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి రాలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే కింద వాటర్లో దిగి ఎవరన్నా ఉంటారేమో అని చూస్తే బోటు వాళ్ళు వెళ్ళారు. అంటే దూరం అయిపోయేసరికి పిలిచాను, ఎవరు పలకలేదు. ఇంకా పలకపోయేసరికి తర్వాత ఈవినింగ్ నిన్న ఈవినింగ్ అక్కడ అన్నవాళ్ళు సెల్ఫీ దిగడానికి వచ్చారు. ఇంకా వాళ్ళని పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి పంపించారు. తెలీదండి, ఫోన్ ఎత్తట్లేదు. అబ్బాయికి మీరు ఏమైనా ఫోన్ చేశారా ఇలా జరిగింది అని చెప్పి? తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఫోన్ చేశారా? వచ్చిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తనే అంబులెన్స్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడు తర్వాత ఇంకా వస్తున్నానని చెప్పాను అన్నాడు. కానీ ఇంకా తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుందా లిఫ్ట్ చేయట్లా. ఎవరైతే బాధ్యత తల్లి కూడా ఉన్నారు. అమ్మా అసలు ఏం జరిగింది, ఎప్పుడు మిస్సింగ్ కేసు అసలు పెట్టారు? 29వ తారీఖున మచిలీపట్నం, మచిలీపట్నంలో పెట్టాము. కనబట్టలేదని ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి కలిస్తే ఎంక్వైరీ చేశారండి. చేస్తే నాకు ఆ సాయంత్రం తెలిసిందండి. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళొచ్చినాక తెలిస్తే పాపకి యాక్సిడెంట్ అయింది, కొండ మీద నుంచి పడిపోయిందని చెప్పారండి. 29 తారీఖు నుంచి ఎదుగుతున్నామండి. అప్పుడు లేదండి, తెలియదండి అసలు ఎవరు ఏంటని తెలియదండి. తోసేశారని మాకు అనుమానం అండి. పాప ఏమో అలా చెప్తుంది, మరి ఎందుకో ఏంటో తెలియదు. కాలు రెండు ఫ్రాక్చర్ అయినాయండి, చేయి కూడా ఫ్రాక్చర్ అయింది, కూర్చోలేకపోతుంది. ఇది ప్రస్తుతం అయితే అమ్మాయి పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పరిచయమైనటువంటి యువకుడు ఈ విధంగా డబ్బులు కాసుపడి ఇక్కడికి విశాఖకు తీసుకొచ్చి తర్వాత ఆమెను ఒంటరిగా వదిలేసి ప్రస్తుతం అయితే ఇది సస్పెక్ట్ అని చెప్పుకోవాలి. ఆమెంతటా ఆమె పడిపోయిందా లేదంటే అతనే తోసాడని కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా డబ్బుల కోసమే ఈ ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో గాయపడినటువంటి బాధిత యువతి ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ కేజీహెచ్ నుంచి.